వెల్కమ్ టు కృష్ణాస్ లాగ్స్. మనం ఇప్పుడు చూడబోయే టాపిక్ ఏంటంటే ఉషా 550లో బాబిన్ థ్రెడ్ ఎలా ఫిల్అప్ చేయాలి, మరి ఇది మిషన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలో చూద్దాం. చూడండి, ఇది బాబిన్, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది థ్రెడ్ కదా అండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ దీన్ని ఇలా ఇలా ఉంది కదా, ఇలా అనేసేయాలి. ఇలా పెట్టేసి ఈ థ్రెడ్ ఉంది కదా, బాబిన్కి 2 రౌండ్స్ ఇలా పెట్టేసి, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా అనేస్తే మనకి ఇక్కడ బాబిన్ వస్తుంది అనమాట. ఇది స్పీడ్ అనమాట, బాబిన్ థ్రెడ్లో బాబిన్ థ్రెడ్ ఫిల్అప్ చేసేందుకు స్పీడ్ 2 ఉంది కదా. ఇట్లా 3 పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను 2 పెట్టేసుకున్నా. పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేయాలి, స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా అనేసేయాలి. అన్న తర్వాత ఇక్కడ మనకు కట్టర్ ఉంటుందండి, ఇది ఉంది కదా, దీని ఇలా ఉంటే కట్ అయిపోతుంది. ఓకే, బాబిన్ థ్రెడ్ ఇది ఉంది కదండి. ఎప్పుడైనా దీన్ని మనం రైట్ ఇక్కడ చూపిస్తుంది కదా, సేమ్ ఆల్రెడీ ఇందులో చూపిస్తుందండి. ఇలా పెట్టుకోవాలి, ఇలా అనేసి ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసేయాలి. ఇక్కడ అన్నవి కదండి, ఇవి రెండు ఇవి థ్రెడ్ పెట్టుకున్నాయి అనమాట. నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేశాను. ఇలా థ్రెడ్ తీసుకొని మనకి ఇక్కడ ఇచ్చారు కదా, 1 2 3 4 5 6 7 సేమ్ అది ఎలా ఉందో అలా తీసుకురావాలి. ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్. ఓకే, ఇది 3rd స్టెప్. ఇలా పెట్టేది 4th స్టెప్. ఇది ఉందండి, ఇది 5th స్టెప్. ఇది 6th స్టెప్. ఇది కింద ఉంది కదా, ఇది ఇదేమో 5th స్టెప్, ఇది కింది 6th స్టెప్. కానీ 7th స్టెప్ ఇట్లా పెట్టి ఇది కిందికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నిడిల్ దారం అనేది నిడిల్లోకి వచ్చేస్తుంది. వచ్చేసింది చూడండి, ఇది ఇలా తీసుకోవాలి, తీసేసి ఇట్లా పెట్టేసి స్టార్ట్ బటన్ తీసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.